తెలంగాణ చాలా చైతన్యం ఉన్న నేల ఇది తెలంగాణ ఈ నేల ఎప్పుడు చైతన్యంతో నిండిపోయి ఉంటుంది తుణికిసలాడుతూ ఉంటుంది ఒక అన్యాయం జరిగితే అది గేయ రూపంలో కళారూపంలో నాటక పద్య రూపంలో ప్రజలు అన్ని చోట్ల గలమెత్తుతారు ఇదే స్ఫూర్తిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా నిలుపుకొని పదే పదే ఆంధ్ర సభల్లో చెప్తా ఉంటారు అలాంటి నేలలో చేయాల్సిన చాలా ఉంది మీరు ఒకటే మాట చెప్పండి తెలంగాణ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడైనా అడుగుతారు మిమ్మల్ని మీరు ఎలా అధికారం సాధిస్తారు మేము అధికారం సాధి ఆ సాధిస్తాం అనేది మాకు సెకండరీ మాకు కావాల్సింది మీకోసం అండగా నిలబడతాం మీకోసం పోరాటం చేస్తామని చెప్పండి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే మన పని మనం చేసుకుంటే వెళ్తే అధికారం రావాలి తప్ప అధికారం కోసం అరులు చాచే పార్టీ కాదు మాది అని చెప్పండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ఆఫీస్లో ఇక్కడే కారులో దిగి రోడ్డు మీద లోపల రాబోయే ఉన్న బయట ఆపి చూస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు లోపల పిలిచి ఎక్కడి నుంచి మీరు వస్తున్నారంటే మేము శ్రీశైలం అడవులు వస్తున్నాం మేము చెంచులం మేము అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది కళ్ళ ముందే మా గ్రామాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదన్న నువ్వు న్యాయం చేస్తావు అని మీకోసం వచ్చాం నాకు ఇంగ్లీష్ రాదన్నా నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా గ్రీన్ ట్రిబ్యునల్కి నెంబర్ ఇదన్నా నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న హిందీలో మాట్లాడడానికి రావట్లేదన్న రెండు ఆయన చూసి నాకు కదిలిపోయింది ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన జనసేన నాయకులు నదనుల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఈ చెంచు యువత ఇట్లా సమస్యను దృష్టికి తీసుకుని యురేనియం మైనింగ్ వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి మనం మాట్లాడాలి అంటే వెంటనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పరిచాం మైనింగ్ తాలూకు దూకుడిని అడ్డుకట్టేయగలిగింది దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా దాన్ని గుర్తించి దాన్ని ఆ రోజున అసెంబ్లీలో ఆపడం కూడా ఈ రోజున ప్రజలకి మేలు జరిగింది అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జనసేన మీద అంత నమ్మకం ఇద్దరు బిడ్డలకి